నర్సాపురం లోక్సభ స్థానం నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రఘురామకృష్ణరాజు 1962 మే 14న విజయవాడలో జన్మించారు. తల్లిదండ్రులు సూర్యనారాయణరాజు, అన్నపూర్ణ. ఇద్దరు బాగా చదువుకున్నవారే. రఘురామ బాల్యం, విద్యాభ్యాసం అంతా విజయవాడలోనే గడిచింది. మొదటి నుండి కుటుంబం ఫార్మా రంగంలో రాణించడంతో ఆయన కూడా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఫార్మసీ పట్టా పుచ్చుకున్నారు. ఇటు చదువులో గోల్డ్ మెడలిస్టే కాకుండా క్రీడల్లోనూ బాగా చురుగ్గా ఉండేవారు. తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించి ఒక సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు రఘురామరాజు. ఈయనకిద్దరు అన్నదమ్ములు. అలాగే తల్లి తరపున తాతగారైన జిఎస్ రాజు సిరీస్ ఫార్మా కంపెనీ అధినేత. ఆయనకు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1980లో రమాదేవి గారిని వివాహం చేసుకున్న రఘురామరాజు ఇద్దరు సంతానం. కుమారుడు భరత్, కుమార్తె ఇందిర ప్రియదర్శిని. ఇందిరాగాంధీపై ఉన్న అభిమానం కారణంగా ఆ పేరు పెట్టారట. ఇద్దరు పిల్లలు యూకేలో ఎంబీఏ చేశారు. కుమార్తెను వైఎస్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు ఇంటికి కోడలుగా పంపించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు నెటిజన్లంతా ఆర్ఆర్ అంటూ నిక్నేమ్తో పిలుస్తుంటారు. ఇటీవల కాలంలో సొంత పార్టీ వైసీపీ ప్రభుత్వ విధానాలపై, నాయకులపై విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో కోవిడ్ న్యూస్ తర్వాత రఘురామను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకోవడం తదనంతర పరిణామాలు హాట్ టాపిక్గా మారింది. రఘురామకృష్ణరాజు రాజకీయ ప్రస్థానం, బయోడేటా గురించి తెలుసుకుందాం. సంక్రాంతి వస్తే చాలు, రఘురామకృష్ణరాజు భీమవరం పరిసర ప్రాంతాలకు చేరుకుంటారు. సరదాగా కోడిపందాలు వేస్తారు. కోడిపందాలపై ఆంక్షలు విధించినప్పుడు ఆయన కోర్టులో పోరాటం చేస్తారు. సంప్రదాయాలను ఎలా నిర్వహిస్తారంటూ నిలబడతారు. గ్రామీణ సంప్రదాయాలు, ఆచారాల పట్ల ఆయనకెంతో మక్కువ. అలాగే గోల్ఫ్ ఆడడం అంటే ఈయనకు చాలా సరదా. సినిమాల పట్ల అమితమైన ఇష్టం. హాలీవుడ్లోని ప్రముఖులందరితో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే ఘంటసాల పాటలు ఎక్కువగా వింటుంటారు. సినీ నటులు కృష్ణరాజు, రవితేజ ఈయనకు బంధువులు. రఘురామకృష్ణరాజు వారసత్వ ఆస్తులతో పాటు తనకున్న తెలివితో, ప్రతిభతో కంపెనీను స్థాపించి బడా వ్యాపారవేత్తగా జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు. ఇన్ భారత్ పవర్ ఇంట్రా లిమిటెడ్ పేరుతో పవర్ ప్లాంట్లను ప్రారంభించారు. అలా 1995లో ప్రారంభమైన రఘురామ పవర్ ప్లాంట్ ప్రస్థానం మెల్లమెల్లగా పుంజుకుంటూ 2010-2013 మధ్యకాలం వచ్చేసరికి తమిళనాడులో 3, ఒరిస్సాలో 1 పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ఆ వ్యాపార సామ్రాజ్యం విలువ 20,000 కోట్లకు చేరుకుంది. మారిషస్ దేశంలోని స్ట్రాటజీస్ ఎనర్జీస్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుంచి భారీ స్థాయిలో అప్పట్లో రఘురామకృష్ణరాజుకు పెట్టుబడులు వచ్చాయి. దాంతో ఆయన వ్యాపార సామ్రాజ్యం విదేశాలకు కూడా పాకింది. ఇండియన్ ఓషియన్ కానిమంతన్ అనే ప్రాంతంలోని బొగ్గు గనులు సైతం చేజిక్కించుకున్నారు రఘురామకృష్ణరాజు. ఈ బొగ్గు గనుల ద్వారా 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 7,800 కోట్లతో పవర్ ప్లాంట్లను ప్రారంభించి ఐపీఓకి వెళ్లారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకు విస్తరించే అవకాశం ఉన్న అప్పటి మార్కెట్ పరిస్థితులను అంచనా వేసుకున్న రఘురామకృష్ణరాజు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అలాగే బ్యాంకుల నుండి 1,000 కోట్లు అప్పు తీసుకుని ఎగవేశారనే ఆరోపణలపై సిబిఐ ఆయన ఇంటిపై దాడి నిర్వహించింది. మొదటి నుండి నెహ్రూ కుటుంబంతో రఘురామకృష్ణరాజు కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. దీని వలన కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా ఉండేవారు రఘురామకృష్ణరాజు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డితో రఘురామకృష్ణరాజుకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ కారణంగానే వైఎస్ చనిపోయిన తదనంతర పరిణామాల నేపథ్యంలో జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రఘురామకృష్ణరాజు. కానీ జగన్తో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా 2014 ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించగా అధిష్టానం మొండి చేయి చూపింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగా తనకున్న వ్యాపార కారణాల రీత్యా పసుపు జెండాకు చేకొట్టారు రఘురామకృష్ణరాజు. అయినప్పటికీ యాక్టివ్ పాలిటిక్స్లో పెద్దగా ఎమడలేకపోయారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా నర్సాపురం ఎంపీ స్థానానికి పోటీ చేయాలని భావించిన రఘురామకృష్ణరాజు తిరిగి జగన్ కలిసి వైసీపీలో చేరి ఎంపీ టికెట్ సాధించారు. ఈ క్రమంలోనే తమ సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి వివి శివరామరాజుపై 30,000కు పైగా మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు. తదనంతర పరిణామాల్లో వైసీపీ రెబల్ ఎంపీగా మారి పార్లమెంట్లో సైతం వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాగే సోషల్ మీడియాలో, న్యూస్ భారత్లో ఆయన డిబేట్లు వ్యవహారం తెలిసిందే. ఇకపై జరగబోయే పరిణామాల కోసం వేచి చూద్దాం.